గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు స్పందించారు. జనసేన నేతలు చనిపోయిన వ్యక్తులను అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన వెంకయ్యనాయుడు వ్యక్తిగత కారణాలతో చనిపోయాడని పేర్కొన్నారు. అతని మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను వ్యక్తిగత విషయాలపై చనిపోతే తమపై రుద్దడం భావ్యం కాదన్నారు. వచ్చేసేసి మళ్ళా డోరు కొట్టేసేసి నువ్వు దిగు అని చెప్పి డోర్ తీసినాడు ఈ చందు అనేటువంటి వ్యక్తి. ఈ చందు అనేటువంటి వ్యక్తి డోర్ తీస్తుంటే నేను డోర్ లాగేసినాను. అతను బాదినాడు బండిని బట్టి. అప్పుడు అడ్డం దించినాను. అడ్డం దించి మా గ్రామీణ ప్రాంతంలో మా ఏరియాలో ఉన్నటువంటి జనరల్గా మేము సంబోధించేటువంటి భాషలో నువ్వెవరు రప్పుక నన్ను మాటి మాటికి దిగు అనేదానికి అని నేను మాట్లాడింది వాస్తవం. అదేం అబద్ధం కాదు. మా గ్రామీణ ప్రాంతాల్లో మేము మాట్లాడుకునేటువంటి దాంట్లో అబ్బి అమ్మి పూక ఒరే ఓయ్ అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. నేను మాట్లాడింది చందు అనేటువంటి వ్యక్తితో. చందు అనేటువంటి వ్యక్తితో నేను మాట్లాడితే చందు చనిపోవాలి కానీ వెంగయ్య కాదు కదా చనిపోవాల్సింది. అసలు ఎవరి వెంగయ్య? వెంగయ్య ఈ గ్రామం వాసే కాదంటంలా, కానీ అతని జీవనోపాధి కోసము ఎక్కడో ఉన్నటువంటి కనిగిరి ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాడు. ఇక్కడికి కేవలం పండగకు మాత్రమే వచ్చినాడు. అతను పండగకు వచ్చినటువంటి వ్యక్తి గ్రామ సమస్యల గురించి అతనికి ఏం తెలుసండి? ఏం తెలియదు. పోతే మా నాయకులు ఏదో నిర్బంధించినారు వాళ్ళని కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. చరిత్ర తీయండి. ఆ చనిపోయినటువంటి వెంగయ్య అనేటువంటి వ్యక్తి గతంలో ఈ గ్రామంలో వాళ్ళ అన్నం చంపినారనేటువంటి ఉద్దేశంతో తపంచాలు పెట్టుకొని నాటు బాంబులు పెట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని మా నాయకులు అంత దౌర్జన్యం చేయగలుగుతారా అండి? దానికి తోడుగా ఆ గ్రామంలో వాళ్ళకున్నటువంటి సమిష్టి ఇదితోటి ఒకళ్ళు ఎవరన్నా దాడి చేస్తే అందరు కలిసి వాళ్ళ మీదకి పోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గ్రామమే కానీ అట్లా గమ్మున ఇళ్ళలు పండుకునే గ్రామం కాదు. కాబట్టి అతను చనిపోయింది అతని యొక్క సొంత విషయాలతోటి అయితే దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దడం, మా పార్టీ మీద రుద్దడం అనేది భావ్యం కాదు అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. కేవలం వీళ్ళు శవ రాజకీయాలు చేయాలనేటువంటి లక్ష్యంతో కేవలం శవ రాజకీయాలు చేస్తూ చనిపోయిన వ్యక్తులను అడ్డంగా పెట్టుకొని చనిపోయిన వ్యక్తుల యొక్క శవాల మీద చిల్లరేరుకొని రాజకీయాలు చేయాలన్నటువంటి యదవ ఆలోచనలతోనే ఉన్నారు తప్ప నిజమైనటువంటి రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనతో లేరు అనేది ఇక్కడనే తేటతెల్లం అవుతుంది అని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నా. యుద్ధం చేయగలను, ప్రశ్నించగలను అని చెప్పేసి అంటున్నారు. అయ్యా, మీరు ఎంతమంది మీద యుద్ధం చేసినారు రాజకీయాల్లోకి వచ్చి? ఎంతమందిని ప్రశ్నించినారు? వెనక్కి తిరిగి చూడండి ఒకసారి, ఎవరి మీద యుద్ధం చేసినారు? యుద్ధం చేయాలన్నా, ప్రశ్నించాలన్నా, ఏది చేయాలన్నా అది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది, కానీ మీలాంటి వ్యక్తులకు కాదు అని చెప్పేసి మీకు తెలియపరుస్తా ఉన్నా. ఏం యుద్ధాలు చేసిందండి మీరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం బయటకు వచ్చి జైలు పాలయ్యి అయినప్పటికీ కూడా ప్రజల సమస్యల మీద తిరిగి నాయకుడైనాడు. అంతేకాని మీలాగా శవాల మీద రాజకీయం చేయాలని చెప్పేసి ఆలోచన ఏ రోజు చేయలే. అట్లనే ప్రశ్నిస్తామంటున్నారు. ఏందండి మీరు ప్రశ్నించేది? మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీతో చట్టపట్టాలు వేసుకుని తిరిగిండ్రు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అరాచకాలు చేసినాడండి, ఎన్ని రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసినాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను కొనుగోలు చేసి అంతేకాకుండా మంత్రి పదవులు ఇచ్చినాడు. ఆ రోజు మీరేమన్నా ప్రశ్నించినారా? అది మీ బాధ్యత కాదా? ప్రశ్నించలేదే మీరు. కానీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి అన్నా రాంబాబు అనేటువంటి నేను అదే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నా. అధికార పార్టీ తెలుగుదేశం ఆ రోజు, కానీ దాన్ని కూడా వ్యతిరేకించి ఈ ప్రజా తప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకి పాల్పడుతున్నందుకు చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి న్యాయ వ్యవస్థలు దట్టి తద్వారా 23 మంది పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకి కనీసం నోటీస్ ఇప్పించగలిగిన. కానీ మీరేం చేసినారండి? కనీసం ప్రశ్నించినారా? మీదొక వ్యవస్థ, కానీ నేను ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిగా ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రశ్నించిన. దయచేసి దాటి గమనించండి, మనం మాట్లాడడం కాదు, మాట్లాడేది వేరు ఆచరించేది వేరు అనేది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే మీరు మాట మాట్లాడితే భావసారూప్యం, అలాగే సమసమాజం, ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద మహానుభావుల పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ పుస్తకాలన్నీ నేను చదివినానంటారు. యగవీరా అంటారు, లేకపోతే చెగువీరా అంటారు, లేకపోతే స్వాతంత్రం సాధించినటువంటి
అల్లూరి సీతారాం రాజు గారు అంటారు, భగత్ సింగ్ గారు అంటారు, మహాత్మా గాంధీ గారు అంటారు, ఇట్లా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గారి పేరు ఉచ్చరిస్తారు, అలాగే మదర్ తెరీసా గారి పేరు ఉచ్చరిస్తారు, ఇన్ని సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఉచ్చరిస్తారు, అన్ని పేర్లు ఉచ్చరిస్తారు. కానీ పేర్లు ఉచ్చరిస్తే ప్రయోజనం లేదు సార్. వాళ్ళు చేసినటువంటి పనులలో మనం ఏదైనా ఒక్కటన్నా ఆచరిస్తున్నామనేది చేసిన నాడే సార్థకమైతే సార్, ఊరికి మనం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటే ప్రయోజనం లే. అన్నారాంబాబు నీకు పతనం మొదలైంది, అన్నారాంబాబు అంత పాతాళానికి నిన్ను తొక్కేస్తా, అన్నారాంబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను అసెంబ్లీకి పోనీయకుండా చూస్తా, తలలు తెగిపడతాయి అని మీరు మాట్లాడతారు. మీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి అన్నారాంబాబు నియోజకవర్గంలో తిరిగితే గుడ్డలి ఊడ తీసుకొడతామంటారు. ఇవే సార్ మీకు, మీరు ఎన్ని పెద్ద 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 మహానుభావుల దగ్గర నుంచి తెలుసుకునింది నేర్చుకునింది ఎందుక సార్? మీరు రాజకీయాల్లోకి వచ్చింది మా గుడ్డలు ఊడ తీసుకొట్టించేదానికి, మమ్మల్ని అంద పాతాలానికి తొక్కేదానికి, వ్యక్తిగతంగా దూషించేదానికా సార్ మీరు వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు ఒక్క సీటు ఇస్తేనే ఇంత అరాచకంగా మాట్లాడుతున్నారే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి 151 సీట్లు ఇస్తే మీరు ఎవరినన్నా ప్రజలను బతకనిస్తారా సార్? అసలు ప్రజల మనుగడ ఏమన్నా ఉంటుందా సార్? కాబట్టే మిమ్మల్ని ఆడుంచాలని ప్రజలు ఆణ్య ఉంచున్నారు. భావ సారూప్యమని చెప్పినారు, మొదట కమ్యూనిస్టులతోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు, తర్వాత టీడీపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు, ఇవాళ బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు. భావ సారూప్యం ఉంటే కమ్యూనిస్టులకి టీడీపీకి బీజేపీకి పొంతన కుదురుతుందండి. ఏంది మీ ఆలోచన? ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని? పోతే ఇంకోటి సార్, మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విఘ్నతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా, నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా. ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం. పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయస్థ వ్యవస్థకి సరెండర్ అయి నేను ఎలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఓడిపోతే ఇది గెలుపోవటంల కోసం కాదండి, ఇది ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏంది, అన్నారాంబాబు విధి విధానాలు ఏంది, గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విధి విధానాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో తిరుగుతుంది, నీ కార్యకర్తలు నీ నాయకులు ఏ రీతికి తిరుగుతున్నారనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిన్ను ఓడిస్తే నీ పార్టీని రద్దు చేసుకోవాలా? నీవు అసభద్రుడివి, నువ్వు ఒకటి మీద నేరారోపణ చేసినావు, చేసినప్పుడు నీకు పార్టీ రన్ చేసేటువంటి అధికారం నీకు లేదు, నువ్వు పార్టీని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పగలవా? నీ ఈ ఛాలెంజ్కి నువ్వు తీసుకునేటట్లయితే పత్రికాముఖంగా లేదా మీడియా ద్వారా మీ సమ్మతి తెలియపరచండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి దగ్గర అనుమతి తీసుకొని రాజీనామా చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం సార్, మీకు బోనస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో బై ఎలక్షన్లకి నవస్తే ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తే మా నాయకుడు కూడా బై ఎలక్షన్లకు రాడు, ఆయన బొమ్మ పెట్టుకుని నేను ఒక్కరిని మాత్రమే తిరుగుతా. మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మతోటే నియోజకవర్గంలో నేను తిరుగుతాను. ప్రజా తీర్పు కోరదాం, తద్వారా తెలుసుకుందాం. సార్ ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాం సార్, మీరు ఎవరిని మాట్లాడినా తూలనాడడం అనుకోండి, ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళని రెచ్చగొట్టడం కాదు మీరు చేయవలసింది, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి, నాయకుడు కావాలనేటువంటి తపన మీకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా విన్నవిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు